ఎట్లున్నావు? ఇంకొస్తలేను, కథం. ఇంట్లో తెలిసిందా? నాకు నీతో పనిచేయడం ఇష్టం లేదు. మజాకా? కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది కదా, ఇంకెళ్ళు. అవసరమైంది మౌని, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం తెలియనట్టు నక్కలా చేయకు. రాత్రి ఇంటికి రమ్మన్నా, వస్తానన్నావు, ఎందుకు రాలే? సినిమాకి వెళ్ళావు కదా మౌని. మీ బాబాయ్ నేను వచ్చినాక మంది పెరిగిండ్రు, కొత్త సెంటర్ తీసుకున్నావు, నా అవసరం తీరిపోయింది, అందుకే కదా నన్ను కేర్ చేయలే. బలిగాడు చెప్పిండు కూడా, నాకే తెలియలేదు. మీరంతా ఇంతే, మిమ్మల్ని నమ్మితే నాశనం. మేమా అంటే? ఇగో నీ కాంట్రాక్ట్, నువ్వేం అవసరం లేదు, ఇంకా రానవసరం లేదు, మేము ఇట్లానే ఉంటాం. మంచి పని అయింది, ముందే అర్థమైంది సంగతి. థ్యాంక్స్ సార్, మంచిగా చూపించినావు. నీకంటే నీ బాబాయ్ నాయం, ముందే రోడ్ మీద నిలబెట్టి మాట్లాడతాడు, క్లియర్ ఉంటది మీరు మేము అని. నువ్వు అన్నావు చూడ మాట. మంచిగా చూపించినావు, నువ్వు అవసరం లేదు, నువ్వు నాకేం అవసరం లేదు. ఏందన్నా అట్లున్నావు? ఏం లేదు. సారీ. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, వదిలేసే అబ్బా. నేను అట్లా అనుకోను, నాకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదు. రోజు ఎవరో ఒకరు అంటనే ఉంటారు, మేం పడతానే ఉంటాం. కానీ మీరంటారని అనుకోలే. ఫస్ట్ టైం లైఫ్లో 0 కంటే తక్కువ అయిపోయినా. కోపం లేదు అన్నాను, ఇంత పనిష్మెంట్ ఇస్తారా? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? మాకోసం లేదు మేడం. మాకు మీకు ఏందిరా? మీరే అన్నారా మాట. సరే నేనే అన్నా, నోరు జారినా, సారీ. చెప్తాను ఏమైందో, వింటావా? ముందు కొంచెం తిను, నేను కూడా ఏం తినలే. అవసరం లేదు. ఏమన్నావు? ఇప్పుడు చెప్పరా, మీరేంది మేమేంది మను మను అను. Thank you.
రాత్రితో జరిగింది, పై మిస్టేక్లు అయిందని తెలుసు. నేను అర్థం చేసుకోగలుగుతా, ముందు లెక్కనే ఉందాం, ఏం టెన్షన్ కాకు. అదైతే యాక్సిడెంటే గాని చెప్ప నీకు వస్తలే. నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. నాకైతే చూసిన ఎంబడే. అన్నా నువ్వు రోజు తినేసేయి, నాకు పని ఉందన్న. ఏమరా తొందరలో? గీత సింగపూర్ పోతుందన్నా, వెకేషన్ అన్నట్టు. బాయ్ చెప్పొస్తా. ఒకతేనా? లేదు ఫ్యామిలీతోనే. మళ్ళీ ఎట్లా కలుస్తారా? గీత నా కోసం వెయిట్ చేస్తుంటదన్నా. దూరం చేయనా, బాయ్ చెప్పొస్తా. రే ఏంది, గీత సింగపూర్ పోతుంది, ఈడేమో ఎయిర్పోర్ట్ పోతా అంటుండు, వద్దనిపిస్తుంది. బాయ్. బాయ్ అక్క. బాయ్. పోవాలి, తప్పదు, ప్రాణం లాగేస్తదబ్బా. హలో. హన్మకొండ పిఎస్ నుంచి ఫోన్ చేస్తున్నా. రేవంత్ అంటే నువ్వేనా? ఈడ నేషనల్ హైవే మీద మీ ఫ్రెండ్ సన్నీకి యాక్సిడెంట్ అయింది, హన్మకొండ జనరల్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం, అడిగిరా. ఎవరు? నేను అప్పుడే చెప్పినా పట్నం ఉందని, నా మాట ఎవరు ఇల్లే, ఊర్లోనే ఉండుంటే నా బిడ్డ కళ్ళ ముందే ఉంటుండే. లోపల ఏం చేస్తున్నారు, ఏమైంది, ఏమైందో కూడా చెప్తలేరు. ఎవరైనా చెప్పాడు పంచనం అయింది, స్టేషన్ పోయి మీరు సంతకం పెడితే బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తా. కానీ 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 సార్, ఆ బండేవల్ సార్ మీ సన్నిగాంధే కదా, దాన్నే చెట్టు గుద్దిండు. సార్ అది ఆన్ బండి కాదు సార్, ఎవడో వదిలేసిపోయిండు ఆ రూమ్ ముందు, భారమైంది. దానికి బండే లేదు సార్. మరి ఇదేం బాయ్, చూడు ఆర్సీ, చెట్టు గుద్దిండు, స్పాట్ లో చచ్చిండు. సార్ అట్లా కాదు సార్, అసలు ఆడ హైవే కిందకు పోతాడు సార్. అసలు నువ్వెవడరా? ఫ్రెండ్ని. నీకు డౌట్ ఉంటే కేసు పెట్టుకో. ఇగో నీ కొడుకు బాడీ కావాలంటే ఈడ సంతకం పెట్టి తీసుకుపో. కేసు పెట్టిరనుకో, మళ్ళా నువ్వే ఆ ఊరు ఈ ఊరు అనుకుంటూ తిరుగుతుండాలి. బిడ్డనా? ఒక్కతే అనుకుంటా. ఈ పిల్లనన్నా మంచిగా చూసుకో, ఈ లవ్ స్టోరీ లాంటి కథలు పడకుండా చూసుకో. ఏందే లేకుంటే ఇంతే. అమెరికా తీసుకుపోతా అన్నావు కదరా, లేయరా, లేయ. అమెరికా వస్తే ఏముందిరా, ఇంటికి పోదాం బదరా. అయ్యా లెమ్మన్ అయ్యా, అయ్యా లెమ్మన్ అయ్యా, లెమ్మన్ సతి.